నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో చాలా ఆందోళన నెలకొని ఉంది. ప్రజలకు అవేర్నెస్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి గంగారాం గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గంగారాం గారు. నమస్తే అండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ లా గుర్తించి కంటైన్మెంట్ జోన్ లో అధికారులు ప్రకటిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు పల్లెల్లో సైతం వేగంగా విజృంభిస్తుంది. ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం క్వారంటైన్ లో ఉన్న వారికి వైద్యులు మందులు అందిస్తూ వారికి ధైర్యం చెప్పి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా ప్రభావంతో అన్ని వర్గాలు నష్టపోయాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇతర రాష్ట్రాలు, ఇతర పట్టణాల నుండి ఉపాధి కోల్పోయి జిల్లాకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో కరోనా జిల్లాలో తీవ్ర రూపం దాల్చింది. పట్టభద్రులు ఉపాధి పనులు చేస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. మరి కేసుల సంఖ్య ఎలా ఉంది? జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. తర్వాత జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి ద్వారా వ్యాధి సంక్రమణ జరిగింది. మార్చి నుండి జూలై మాసం వరకు జిల్లాలో 97 కేసులు నమోదైనాయి. ఒక్క ఆగస్టు మాసంలోనే అత్యధికంగా 544 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 729 నమోదు కాగా ఇందులో కోలుకున్న వారి సంఖ్య 198 గా ఉంది. ప్రభుత్వ క్వారంటైన్ లో 531 మంది చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తి మరణించగా ప్రతిరోజు సుమారుగా 30 నుండి 40 కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బారిన పడిన వారిని అంబులెన్స్ ద్వారా ప్రత్యేకంగా తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో కరోనా అదుపులో ఉంచేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కుమరం బాలు, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి గ్రామాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? పట్టణాల కంటే గ్రామీణ ప్రజల్లో కరోనాపై చైతన్యం ఎక్కువ వచ్చింది. గ్రామాల్లో ఎవరైనా కరోనా బారిన పడినట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లయితే గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారితో ఫోన్లో మాట్లాడిస్తూ కరోనా బాధితులకు ధైర్యం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అనవసరంగా బయటకు వెళ్లకూడదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మరి జిల్లాలో వర్షము, వరదల ప్రభావం ఎలా ఉందంటారు? జిల్లాలో ఇటీవల వర్షాల కారణంగా జిల్లాలోని దహేగాం, బెజ్జూర్, పెంచికల్పేట్, సిరుపూర్, కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారు. సుమారుగా 400 హెక్టార్లు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. ఇంకా జిల్లాలో ఎంత పంట నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో పూర్తిగా వివరాలు సేకరిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ తెలిపారు. ఏ రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా ప్రభుత్వానికి అంచనాలు పంపిస్తామని ఆయన తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలోని కొమరంభీం అడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులు జలకరలు సంతరించుకుని నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునకుండా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఆన్లైన్ ద్వారా విద్యాబోధన అందిస్తున్నారా? మరి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి? సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆన్లైన్ లో విద్యాబోధనను అందిస్తున్నారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు వినే అవకాశం లేనందున విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా ఇంటి వద్దే టీవీలు, మొబైల్ ఫోన్ లో విద్యార్థులు పాఠాలు వినే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అసిఫాబాద్ జిల్లాలో 730 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 33,063 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 17,306 మందికి డిటిహెచ్ కనెక్షన్ ఉన్న టీవీలు, 7,626 మందికి కేబుల్ కనెక్షన్ టీవీలు, 5,376 మంది విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం గల సెల్ ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏ వస్తీ లేని 2,755 మంది విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. టీసాట్, డిడి యాదగిరి ద్వారా విద్యార్థులు క్లాసులు వింటున్నారు. ఈయో పాని జిల్లాలు అంతరా పర్యటిస్తూ ఆన్లైన్ లో ప్రసారం అవుతున్న పాఠాలను విద్యార్థులు ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారో పర్యవేక్షిస్తున్నారు. ఇక కరోనాతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏమైనా ఏర్పడుతున్నాయా? కరోనా ప్రభావంతో జిల్లాలో మొదట కొన్ని అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రమేపీ ఆ సమస్య తీరిపోతుందని చెప్పుకోవచ్చు. కూలీల సమస్య వల్ల, వర్షాల వల్ల అభివృద్ధి పనులు నెమ్మదిగా జరిగినప్పటికీ ప్రస్తుతం చురుగ్గానే సాగుతున్నాయి. అదండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి గంగారాం గారి ద్వారా జిల్లాలో కోవిడ్ కేసులు, లాక్డౌన్, విద్యా సంస్థలు, ఇంకా వ్యవసాయం పరిస్థితి, ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదా. ధన్యవాదాలండి గంగారాం గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.